ఏపి అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిల్వల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నిల్వల మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో దాడి చేయడం అప్రజాస్వామికమని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం నుంచి కూడా వైసీపీకి కనువిప్పు కాలేదని తెలిపారు. దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం విచారకరమన్నారు. నిరసన నేపథ్యంలో ఎలాంటి ఆందోళన జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈరోజు రాష్ట్ర శాసనసభలో జరిగిన ఉదంతం ఇది ఒక చీకటి రోజు అని అనుకోవాలి. రాష్ట్ర శాసనసభలో ఎప్పుడు కూడా శాసనసభ్యుల మీద దౌర్జన్యం అనేది ఇప్పటి వరకు జరగలేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దౌర్జన్యం అనేది పరిపాటి అయిపోయింది. మహిళల మీద దౌర్జన్యం, దళితుల మీద దౌర్జన్యం, ఇప్పటికి శాసనసభ్యుల మీద కూడా దౌర్జన్యం చేస్తాం. దుర్మార్గానికి దౌర్జన్యానికి వ్యతిరేకంగానే మొన్న జరిగిన ఎమ్మెల్సీల తీర్పు ఇంకా కూడా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోకుండా దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని నమ్ముకొని ఇంకా కొనసాగిస్తుందంటే భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి దళితులను అడ్డం పెట్టుకొని ఇతర కులాల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తారు. దళితుల మీదనే దళితుల ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెడతారు. అసలు ఎప్పుడైనా జరిగిందా, ఎక్కడైనా ఉందా ఇలాంటి పరిస్థితి? ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా ఒక బాధ్యత గల శాసనసభ్యుడిని, ఒక దళిత శాసన బాల వీరాంజనేయ స్వామిని సుధాకర్ బాబు మ్యాన్ హ్యాండిల్ చేయడం భావిస్తున్న ఉత్సాహంతో మీరు ఇలాంటి పనులు చేయడం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సూలూరుపేట మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అత్యధిక నిరాకృత తెలుసుకుందో రాబోయే రోజుల్లో 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని సంకేతాలు వెళ్ళడంతో ఈ వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద దాడులు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు, అసెంబ్లీలు సాక్షాత్తు అసెంబ్లీలో అయింది, సాక్షాత్తు అసెంబ్లీలో ఈ దాడుల్ని మేము నిరసిస్తూ ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇంతకింత తీర్చుకుంటామని తెలియజేస్తాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీ.